వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. నేను మీ కావేరి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ హరీష్రావు దత్తత గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో శ్రమదానం నిర్వహించారు. సర్పంచ్ చాడా నవీన మాట్లాడుతూ, వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో చెత్తా చెదారం ఉండటంతో పాటు అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉన్నాయని, అందుకు ముందు జాగ్రత్తగా గ్రామ ప్రజలు హరీష్రావు సహకారంతో గ్రామంలో పేరుకుపోయిన చెత్తా చెదారం లేకుండా చేసుకోవాలని తెలిపారు. ప్రతి గడప గడపకు తిరిగి గ్రామస్తులకు, అంగన్వాడీ సభ్యులతో గ్రామస్తులకు చైతన్యపరిచి వీధిలో చెత్తను మురికి కాలువలో వేయకుండా తమ ఇంట్లో వాడే వంట సామాగ్రిలను శుభ్రంగా ఉంచుకోవాలని, తినే ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకోవాలని వారికి అవగాహన కల్పించారు. జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని రేకులకుంట అడవి ప్రాంతంలోని రేకులకుంట మల్లికార్జున స్వామి దేవాలయం చీకోడ్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉందని, అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని అటవీ శాఖ అధికారులు కూల్చివేశారు. అటవీ శాఖ అధికారులు వచ్చి మల్లన్న ఎల్లమ్మ దేవాలయ భూమి మండల పరిధిలోని చీకోడ్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉందంటూ, ఆలయం వద్ద ఎలాంటి ధర్మశాలలు కట్టడాలు చేయవద్దంటూ గత నెల రోజుల క్రితం నిర్మించిన సత్రాలను అటవీ శాఖ అధికారులు కూల్చివేశారు. అయితే కూల్చివేసి నెల రోజులవుతున్నా ఎండోమెంట్ శాఖ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో మరోమారు అటవీ శాఖ అధికారులు ఆలయ ప్రాంతంలోని వాటర్ ట్యాంకు ఓ నిబద్ధత కలిగిన రాతలను రాయించారు. అటవీ శాఖ అధికారులు, మా పర్మిషన్ లేకుండా ఫారెస్ట్ భూమిలో ఎలాంటి కట్టడాలు కానీ షాపులు కానీ వెలిస్తే వాటిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని రాతపూర్వకంగా రాయించి ఉంచారు. దానికి తోడుగా నేరుగా అటవీ శాఖ అధికారులు వెళ్లి గుడి ప్రాంతంలో ఉన్న అక్రమ కట్టడాలు, దుకాణ సముదాయాన్ని వెంటనే ఖాళీ చేయించాలంటూ నోటీసులు జారీ చేయడంతో అక్కడ దుకాణదారులు, గుడిలో పనిచేసే పూజారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఈరోజు ఆలయ పూజారులు గుడిని తమ ఆధీనంలో ఉండాలని దుబ్బాకలో ధర్నా చేపట్టారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం వారు మాట్లాడుతూ, గుడిని తమ ఆధీనంలో ఉంచాలని, దీనిపై ఎన్నో కుటుంబాలు పూజారులు బతుకు వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దుకాణ సముదాయం వారు కూడా, మాకు బతుకు తెరువు కష్టమవుతుందని ఆందోళన చెందుతున్నారు. దుబ్బాకలో నిరసన కార్యక్రమం జరపడం జరిగింది. రేకులకుంట మల్లికార్జున స్వామి దేవస్థానము ఆలయములో ఉన్న కట్టడాలను అక్రమంగా అటవీ శాఖ అధికారులు కూల్చివేయడం జరిగింది. దాని నిరసనగా మేము ఈరోజు ధర్నా చేయడం జరిగింది. అటవీ శాఖ అధికారులు, మేము ఎన్నో వందల ఏళ్ళ తరబడున్న మా చరిత్ర కలిగిన దేవాలయాన్ని మేమెంతో ప్రతిష్టంగా పూజించే మా దేవుణ్ణి, దానికి అటవీ శాఖ దౌర్జన్యంగా కూల్చివేయడం జరిగింది. దీనికి నిరసనగా మేము ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ప్రభుత్వము దీనికి స్పందించి వెంటనే మాకు తక్షణమే మాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రేకులకుంట మల్లికార్జున స్వామి టెంపుల్ దాదాపుగా ఒక 500 సంవత్సరాల నుండి భక్తులకు కొలువై ఉన్న దేవస్థానం. మరి దాన్ని ఈ మధ్యనే ప్రభుత్వ పరంగా దేవాదాయ శాఖ తరఫున తీసుకోవడం, మరి దాదాపు ఒక 30 సంవత్సరాల నుండి కూడా అప్పుడు ప్రభుత్వ పరంగానే రోడ్డు నిర్మాణాన్ని చేయడం, మరి ఆ తర్వాత అది ఇవాళ దాదాపు ఒక 50 లక్షల ఆదాయాన్ని మన దేవాదాయ శాఖకు అందిస్తూ, మరి అనేక మంది ముగ్గు పూజారులు ముఖ్యంగా దానిపై ఆధారపడుతూ రోజువారీగా సక్రమమైన పూజా విధానంతో ఇక్కడ నుండే కాకుండా మహారాష్ట్ర నుండి, అనేక ప్రాంతాల నుండి కూడా, ఏదైతే రేగులకుంట మల్లికార్జున స్వామి అడవి ప్రాంతంలో వెలిసిందో అపరిమితమైన భక్తి శ్రద్ధలతో ఆ స్వామిని కొలువు తీస్తూ వాళ్ళ యొక్క కోరిక నెరవేర్చుకుంటున్నారు. ఇది ఒక పురాతనమైన దేవాలయం, ఒక ఆనవాయితీ. తద్వారా మరి ఈ మధ్యనే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో అక్కడ అనేక కార్యక్రమాలు నిర్మాణం చేయడానికి కోసం, మరి మహామంటప నిర్మాణానికి ప్రభుత్వం పరంగా మరి ఒక దాదాపు ఒక 50 లక్షల రూపాయలను, 1 కోటి రూపాయలను ఇవ్వడానికి అంగీకారం జరగడం, CGF ద్వారా కామన్ గుడ్ ఫండ్ ద్వారా
దేవస్థానమే ఒక 30 లక్షల రూపాయలు ఇస్తే దాని నిర్మాణాన్ని చేపట్టడం జరగటానికి అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దేవాదాయ శాఖ మరి ఇటువంటి అభివృద్ధి దశలో ఉన్న దేవస్థానాన్ని అనేక వేల మంది భక్తులు వాళ్ళ ఆరాధ్య దైవంగా భావించే మరి మల్లికార్జున స్వామి దేవాలయాన్ని మరి సమన్వయ లోపం అందామా, మరి అటవీ శాఖ ప్రవేశించి ఇవాళ దాన్ని దాంట్లో ఉన్న కొంతమంది దాతలిచ్చిన షెడ్లను దాన్ని నిర్మాణం చేయడం మరి భయభ్రాంతులకు గురి చేస్తూ మరి ఆటవిక సామ్రాజ్యంలాగా ప్రభుత్వంలో ఉండే అటవీ శాఖను గౌరవిస్తాం, దేవాదాయ శాఖను కూడా గౌరవిస్తాం. మరి సమన్వయ లోపమా? అది అర్థం కాదు. వాళ్ళని రోజువారీగా పూజాలనే కాకుండా ఈ రోడ్డుకు నడవద్దు, ఈ రోడ్డు ద్వారా మీరు వాహనాలు రావద్దని, మరి గతంలో దాదాపు 30-35 సంవత్సరాలుగా ఏదైతే నిర్మాణమై ఉన్నదో రోడ్డు, ఇవాళ అది కూడా బీటీ రోడ్డు ఉన్నది. అక్కడ ఓటర్లు కూడా అక్కడ ఎవరైతే ఉన్నారో, ఇది దుబ్బాక మున్సిపల్ పరిధిలో ఉన్నది, అక్కడ ఉండే పూజారులకు మరి వాళ్ళ ఓటర్లు కూడా ఇవాళ ఉన్నది, నమోదై ఉన్నది, అది దేవాలయానికి సంబంధించింది. ప్రభుత్వం ఏదైతే నేను అధికార పార్టీ పక్షాన ఒక చిన్న కార్యకర్తగా నాయకునిగా మరి ప్రభుత్వాన్ని డిఫర్ చేయడం లేదు. అక్కడ ఉండే మనోభావం భక్తుల పరిగణలో తీసుకోవాలి. అటవీ శాఖ కూడా మొన్న మధ్యనే సీరియస్గా అధ్యస్తుంది, ఎవరేం వృక్షాలు నరకడం లేదు. అడవిని కాపాడాలి, అడవి అందరిది, మన సమాజానికి అడవి ముఖ్యం. ఇవాళ ఉన్న స్టేజ్లో కూడా ఈ దేవాలయాన్ని మీరు రావద్దు అని భక్తులు ఏదైతే చెప్తుండ్రో బెదిరిస్తుండ్రో అవి పోవాలని, మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా దీని చరిత్ర యావత్తు తెలుసు, రేగులకుంట మల్లికార్జున స్వామిది, ఆయన కూడా దీన్ని గౌరవించాలని, ఇక్కడ భక్తులు ఈ ప్రాంత ఉండేవాళ్ళుగా వాళ్ళలో నేను ఒక భక్తునిగా కోరుతున్నా, ఇది ప్రశాంతత ఏర్పాటు చేసి మరి ఈ నిర్మాణానికి పవిత్రతకు అడ్డు రాకుండా ఈ పవిత్రత కాపాడాలని కోరుకుంటూ, ఇవాళ ఏదైతే వాళ్ళందరు సమాజం చేసిండ్రో వాళ్ళలో కూడా ధైర్యం నింపుతూ అనవసరమైన దౌర్జన్యం చేయకుండా ఇది ప్రభుత్వ వ్యతిరేకం ఏమాత్రం కాదని స్పష్టం చేస్తూ, గౌరవ ఎమ్మెల్యే గారు కూడా నిన్ననే ఆ దేవాలయ ప్రాంతాన్ని సందర్శించి ఆయన అభిప్రాయాలను కూడా వీళ్ళకి అనుకూలంగా భక్తుల ఇది ఇట్లే విరాసిల్లాలి, ఈ దేవాలయం బాగుండాలి, ఇంకా అభివృద్ధి పొందాలని కోరుతున్నాను. దుబ్బాక మండలంలోని రేకులకుంట మల్లికార్జున ఎల్లమ్మ దేవస్థానం ప్రసిద్ధిగాంచినటువంటి సందర్భంలో ఇవాళ అటవీ శాఖ అధికారులు కూల్చివేస్తామని, సత్రాలు తీసేస్తామని, రోడ్డు తీసేస్తామని చెప్పి 3 సార్లు నోటీసు ఇచ్చామని చెప్పి నోటీసులు ఇవ్వడం బాధాకరం. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, గొల్ల కురుమల మనోభావాలు 110% దెబ్బతిన్నాయి. వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి టెంపుల్ ఈ అటవీ శాఖ అధికారులకు ఇవ్వాలనే గుర్తొచ్చిందా? వేల సంవత్సరాల నుంచి 10 జిల్లాల భక్తులు వచ్చి బ్రహ్మాండంగా కొలుదీరిన మల్లికార్జున స్వామి మీద వీళ్ళు ఈ అరాచకం చేయడం నిజంగా బాధాకరం. అటవీ శాఖ అధికారుల దౌర్జన్యానికి గొల్ల కురుమ సంఘాల తరఫున మరియు భక్తుల తరఫున ఏటిదాకైనా పోరాటి మా టెంపుల్ను మేము కాపాడుకుంటామని చెప్పి మీడియా ద్వారా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇలా నోటీసులు ఇవ్వడం, దేవునికే నోటీసులు ఇవ్వడం, భక్తులందరూ కూడా బాధపడుతున్నారు. 1000 ఫోన్లు వచ్చినాయి పొద్దున్న నుంచి, 1000 ఫోన్లు భక్తులు ఒక మాజీ చైర్మన్గా నాకు ఫోన్ చేసి ఏంది దౌర్జన్యం ఏంది లెక్కిందని చెప్పి 1000 సంఖ్యలో భక్తులు బాధపడుతున్నారు. ఇప్పటికైనా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఫారెస్ట్ అధికారులు, ఎండోమెంట్ అధికారులు కూర్చొని ఆ 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయాన్ని రక్షించవలసిన బాధ్యత ఈ 2 శాఖల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. ముంబైలోని మెరైన్ డ్రైవ్ సమీపంలో 2 వ్యక్తులు సముద్రంలో మునిగిపోయారు. నివేదికల ప్రకారం ఒక వ్యక్తి సముద్రంలో మునిగిపోగా అతన్ని కాపాడడానికి దూకిన మరో వ్యక్తి కూడా కనిపించకుండా పోయాడు. ఈ సంఘటన తర్వాత పోలీసులు మరియు అగ్నిమాపక దళం వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని వారిని రక్షించడానికి ఒక ఆపరేషన్ ప్రారంభించింది. తరువాత భారత నేవీ డ్రైవర్లు కూడా సహాయక చర్యలో చేరారు.
25 ఏళ్ల మాదిక దండూర ఉద్యమ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించుకున్నారు. మొదటగా అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి మరియు బాబు జగ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎంఆర్పిఎస్ నాయకులు పల్వాయి పరశురాములు మాట్లాడుతూ మాదిగలు మాదిగల ఉపకులాలు వృద్ధి కావాలనే ఉద్దేశంతో ఈ ఎంఆర్పిఎస్ ఏర్పడిందని అన్నారు. ఒకప్పుడు మాదిగ అని చెప్పుకోలేకపోయిన వారు ఇప్పుడు ఈ ఎంఆర్పిఎస్ వల్లనే సగర్వంగా చెప్పుకుంటున్నామని అన్నారు. అనాదిగా మన జాతి డప్పు కొట్టుతూ చెప్పులు కొడుతూ పేదవారిగా ఉన్నారు. మనలో ప్రతి ఒక్కరికి 2000 పెన్షన్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మనకు తెలంగాణ శాసనసభలో తీర్మానం చేసిన ఏబిసిడి వర్గీకరణను ఇప్పుడు జరిగే పార్లమెంటు చట్టసభలలో చట్టబద్ధత చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేసినటువంటి ఎంఆర్పిఎస్ టిఎస్ కార్యకర్తలందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఎంఆర్పిఎస్ ఆవిర్భవించి నేటికి 20 సంవత్సరాలు పడ్డ సందర్భంగా ఈరోజు ఎంఆర్పిఎస్ టిఎస్ ఆధ్వర్యంలో జెండావిష్కరణ చేయడానికి చేసినటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు సమీపంలో బొజ్జపోతన ఆలయ సమీపంలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెట్రోల్ ధరల పెంపుకు నిరసిస్తూ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. పెట్రోల్ ధరలు పెంచి ఆ ప్రతాపాన్ని చూస్తున్నారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అత్యధిన వస్తే అనుకున్న ప్రజలు ఇప్పుడు సత్యధిన్ పాలనలో ఉన్నారు. ఎప్పుడైతే ఈ పెట్రోల్ ధరలు పెరిగినందుకు ఆటోమేటిక్గా మధ్యతరగతి ప్రజల మీద భారం పడుతుంది. ఈ రవాణా వ్యవస్థ మీద పడే మొత్తం భారంతో మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. వాళ్ళకు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఇది ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారు వెంటనే స్పందించి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరను తగ్గించాలని కోరుకుంటున్నాం. అట్లనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ ఎక్సైజ్ సుంగాన్ని వ్యాట్ను తగ్గించి తెలంగాణ ప్రజల మీద భారాన్ని పడకుండా చూడాలని కోరుకుంటున్నాం. పోరాటాలు చేసేటప్పుడు స్పందిస్తలేదు, దీనిపై ఇంకా ముందు ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పుడు ఒకవేళ దీంతోనే ఈ పోరాటం ఆగదు, ఈ రాను రోజులలో కేంద్ర ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకోకుంటే పెద్ద మొత్తంలో దీన్ని ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తాం. కేంద్ర ప్రభుత్వము పెట్రోల్ డీజిల్ తగ్గిస్తూ వస్తూ ఎన్నికలపై ప్రభుత్వంలోకి రాగానే పెట్రోల్పై కానీ డీజిల్పై కానీ అనేకంగా పైసలు రేట్లు పెంచుతూ ప్రజల నట్టు తెరుస్తూ ఉంది. మరి అలా ఒకేసారి పెట్రోల్పై 2.69 రూపాయలు, అదేవిధంగా డీజిల్ మీద 2.64 రూపాయలు పెంచి ప్రజల జేబులకు చెల్లు కొడతా ఉంది. మరి అలా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను నడిపిస్తూ ఉంది. మరి ఇలా నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో, కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, ఇలా ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి వస్తువు కూడా ధరలు అనేకంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. మరి ఇలా ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రజలను నడిపించేటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉంది. ఇది చాలా అన్యాయం. ఓటేసే వరకేమో పెట్రోల్ ధరలు తగ్గించుకుంటూ వచ్చి వీళ్ళ గద్దెనెక్కి నెల రోజులు లోపలనే ఈ విధంగా రేట్లు పెంచడం చాలా చూచనీయం. ప్రజాభిప్రాయ విధానం కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా విధానం ఇస్తున్నాం. మరి అలా
ప్రభుత్వము వేస్తున్నటువంటి వ్యాట్ ఏదైతే ఉన్నదో ఈ విధంగా అనేకంగా ఇలా 35% వ్యాట్ పెట్రోల్ పై వేస్తూ ఉంది. అదేవిధంగా 24% పెట్రోల్ పై డీజిల్ పైన వ్యాట్ రాష్ట్ర ప్రభుత్వం వేస్తూ ఉంది. ఈ విధంగా పెంచుకుంటా పోతూ ఉంటే ప్రజలు నట్టి వేస్తూ ఉంది. ఇలా గోవా రాష్ట్రం చూసినట్లయితే వ్యాట్ 17% ఉంది. అంటే మనలో మన రాష్ట్ర సర్కార్ ప్రభుత్వం ఏదైతున్నదో ఆ ప్రభుత్వంలో సగభాగం మాత్రమే ఇలా గోవా ప్రభుత్వం తీసుకుంటా ఉంది. మరి ఇలా ఈ వ్యాటు ఈ ఎక్సైజ్ సుంకాలు రెండు తీసేసి జిఎస్టీ తీసుకొచ్చినట్లయితే ఇలా దేశంలో 52 రూపాయలకే పెట్రోల్ దొరుకుతుందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షంలో చెప్తా ఉన్నాం. మరి ఇలా ప్రజలు నటి విరుస్తుందని చెప్పి మేము ఈ ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.